రామచరణ్ గారితో నటించటం ఒక కో ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్గా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ రామచరణ్ గారితో నటించడం? ఈ ఆచార్యతోనే మొదలవలేదండి, తన నటన నేను ఫేస్ చేయటం. వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు. జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్. చరణ్ని నేను ప్రతి మొట్టమొదటి సినిమా నుంచి కూడా చూస్తుంటాను. యాజ్ ఏ నాకున్న అబ్జర్వేషన్ కానివ్వండి, నాకున్న ఇంట్రెస్ట్ గురించి కానివ్వండి, ఎట్లా మోల్డ్ అవుతున్నాడు అనే దాని మీద నమ్మరు. ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించి ఒక విషయంలో కూడా నేను తనకి సలహా ఇచ్చింది లేదు. ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందని మీకు అప్రోప్రియట్ అనిపించినట్లుగానే ఆయా సినిమాల్లో నాకు అనిపించవచ్చు, కానీ మనం చెబితే మనలాగా మోల్డ్ అవుతాడు. తను ఎవాల్వ్ అవటంలో ఎలా ఏది బాగుంది ఏది బాగోలేదు తను తెలుసుకుని ఎవాల్వ్ అవటంలో ఒరిజినాలిటీ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేయాల్సింది, అది మన బాధ్యత. ఆ రకంగా ఎప్పుడు చరణ్ నేను సలహాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక సీన్, శివగారు కూడా ఉన్నారు, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇద్దరం గ్లిజర్ని వేసుకోలేదు. తనకి ఫస్ట్ టైం నా గురించి తెలిసింది నేను ఎవరో, తను ఎవరో నాకు తెలుసు. ఇద్దరం ఫేస్ టు ఫేస్ పెద్ద అయిన తర్వాత ఎదురుపడ్డప్పుడు తనిచ్చిన హావభావాలు కానివ్వండి, దానికి నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ స్పందన వచ్చింది. ఆ స్పందన అంటే బాబు ఒక్క నిమిషం సరిగ్గా ఆయనకి అడ్డంగా ఉన్నారు. ఆ స్పందనకి నాకు నిజంగా అది నటిస్తూ అనిపించలేదు, నిజంగా ఫీల్ అయ్యాను. కంట్లో గ్లిజరన్ లేకుండా అలా జలజల రాలి, అలాంటి గుడ్ ఫీలింగ్ వచ్చిందంటే అవతల వాడు ముఖ కవళికలతో కాకుండా మనసుతో నటించాడు. ఆ రకంగా వెరీ ఇంప్రెసివ్. అవతల వాళ్ళ నటన బట్టి మన స్పందన ఉంటుందండి. నేను 100% జెన్యున్గా స్పందించానంటే అది నా గొప్పతనం కాదు, అవతల ఆర్టిస్ట్. అక్కడ చరణ్ విషయం ఇది, అక్కడ నేను వెల్ మెచ్యూర్డ్, చాలా పరిణితి చెందాడు అని మాత్రం అనగలను. అంటే కట్ చెప్పి ఇంకో సీన్ అండి, కట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళు ఆ సీన్ తన మీదే ఉంటుంది కెమెరా, మేమంతా చుట్టూ ఉంటాం. కట్ చెప్పిన తర్వాత లంచ్ బ్రేక్ అని అరిచారు ఆయన మారేడి మిల్లిలో. ఒట్టు ఎవరు కదలలేదు, మానిటర్ దగ్గర ఉన్నారు, సౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, కెమెరా దిగలేదు. తిరుగు గారు తన దగ్గర ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు కదలలేదు, అలా ఉండిపోయారు. ఒక నిస్సత్వ నీరసం. అంటే లంచ్ బ్రేక్ లేట్గా ఇచ్చారని ఆ నీరసం కాదండి, ఇక్కడ తను చేసిన పెర్ఫార్మెన్స్ దానికి ఒక ఉద్వేగానికి లోనయ్యి అచేతనం అయిపోయారు. ఈ సీన్ నాకంటే మీరు బాగా చెప్పగలరు. అక్కడ ఎంత పరిణితి వచ్చింది అంటలో తండ్రిగా గర్విస్తున్నాను, తోటి హీరోగా మరింత గర్వంగా ఉంది నాకు.